అందరికీ నమస్కారం అండి. నా పేరు మురుగేష్. నేను చిత్తూరు జిల్లాలో డిజిటల్ ఎంపీగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనము ఉరివి యాప్ ద్వారా సి1 రైతులను ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే విషయంపై ఈ వీడియో చేయడం జరిగింది. మొదటగా మనము ఉరివి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని ఉంది. మనము లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ఈ విలేజ్ ఉంది. సెలెక్ట్ విలేజ్ సింగసముద్రం, సెలెక్ట్ వివో సింగసముద్రం, వివో 1 హ్యాబిటేషన్ సింగసముద్రం. నెక్స్ట్ ఇస్తాము. ఇక్కడ చూడండి, డేటా లోడ్ అవుతుంది. కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనము 3 డాట్స్ పైన మనము ఏదైనా భాష చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను తెలుగులో పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టర్ బాక్స్ యూజ్ చేసి మనము ఎస్హెచ్జిని ఫిల్టర్ చేసుకుంటున్నాము. ఒక ఉదాహరణకు నేను వినాయక ఎస్హెచ్జిని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రాజమ్మ బాబు అనే రైతును నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, రాజమ్మ బాబు అనే రైతు మీ వివరాల్లో మనం ఏదైనా మార్పు చేయాలనుకుంటే విద్యా అర్హత కానీ, సామాజిక వర్గం కానీ, ఆ రైతు వయసు కానీ, ఆమె ప్రస్తుతానికి హోదా సభ్యురాల నుండి లీడర్గా ఉంటే మనము ఏదైనా ఆధార్ నెంబర్ కానీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయవచ్చు. నేను ప్రస్తుతం అయితే దీంతో ఏది చేంజ్ చేయడం లేదు, బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, భూమి వివరాల్లో ఆమెకు 8 సెంట్లు ఇవ్వడం జరిగింది. మనం అది పొరపాటున ఇచ్చినారు అనుకుంటే ఇక్కడ మనము ఆ రైతుకు 1 ఎకరా ఉంది, 1 ఎకరాని ఇస్తున్నాము. వివరాలు పంపండి. వివరాలు విజయవంతంగా పంపబడ్డాయి అంటే సొంత భూమి సాగునీటిలో ఆ రైతుకి 1 ఎకరా ఉంది. ఒకవేళ సొంత భూమి వర్షాధారంలో కూడా 1 ఎకరా ఉంది అనుకుంటే చూడండి, 1 ఎకరా పెడుతున్నాను, వివరాలు పంపండి. ఇక్కడ పేరు నమోదు చేయమని అడుగుతుంది. ఆమె పేరు రాజమ్మ. ఎకరాని ఇస్తున్నాను. ఇది మనకు ప్రతి రైతుకు చేయాల్సిన పని లేదు, ఏదైనా రైతు మిస్ అయి ఉంటే మాత్రమే ఇక్కడ దీన్ని మార్పు చేస్తాము. ఇక్కడ చూడండి, తర్వాత పశువులు. ఇక్కడ దేశీయ ఆవులు 1, ఇతర ఆవులు ఉన్నాయి. దేశీయ ఆవులు 2 ఉన్నాయి, ఇతర ఆవులు లేదు, 0. చూడండి, వివరాలు విజయవంతంగా పంపబడ్డాయి. ఇక్కడ రైతు ప్రొఫైల్లో మీ వివరాలు, భూమి, పశువులు, దీంతో ఏదైనా మార్పు చేయాలనుకుంటే మాత్రమే చేస్తాము. తర్వాత చూడండి, ఇక్కడ పంట నిల్వ వివరాలు కానీ, కార్యప్రణాళికలో పోర్ట్ఫోలియో కానీ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల నిర్ధారణ కానీ ఇదేది కూడా మనం చేయము. ఇక్కడ చూడండి, పంట అసలు నెలవారీ పురోగతి కింద పంట అసలు ఈ ఆప్షన్ని తీసుకుంటాము. ఇక్కడ చూడండి, డిసెంబర్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెలవారీ ప్రగతిని జోడించండి. ఇక్కడ చూడండి, మనం ఏదైతే అక్కడ భూమి వివరాలు ఇచ్చినామో ఆ భూమి వివరాలు ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఇక్కడ చూడండి, 1 ఎకరా వర్షాధారంలో 1 ఎకరా ఉంది. ఇక్కడ చూడండి, 1 ఎకరాలో ఆ రైతు పాటించిన పద్ధతులు, పిఎండిఎస్ వేశాడు, బీజామృతం చేశాడు, ఘనజీవామృతం చేశాడు, ద్రవజీవామృతం చేశాడు,
సరిహద్దు పంటలు వేశాడు, లింగాకర్ష బుట్టలు వేశాడు, పచ్చి స్థావరాలు వేశాడు. ఓకేనా? ఓకే, ఇక్కడ మనము సరే అని ఆయన సీఎం రైతు కాబట్టి కొన్ని పద్ధతులు పాటించుంటాడు కాబట్టి ఆ పద్ధతులు పెట్టాము. ఉదాహరణకు చెప్తున్నాను, తర్వాత సరే అని ఇక్కడ ఇస్తున్నాను. పంటను వేరుశనగ ఇస్తున్నాను, వేరుశనగ ఒక ఎకరా. ఓకేనా? తర్వాత ఇక్కడ వివరాలు పంపండి అని ఉంది, వివరాలు పంపి ఓకే సమర్పిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు ఇంకో ఇక్కడ చూడండి మనకు ఇంకొక ఎకరా ఉంది, సర్వే ఇంకొక ఎకరా ఉంది. ఆ ఎకరాలో పాటించిన పద్ధతు, ఈ ఇంకొక ఎకరాలో ఆయన వరి వేశాడు అనుకోండి, పిఎండిఎస్ వేశాడు, బీజామృతం నారసు చేశాడు, ఘనజీవామృతం వేసినాడు, ద్రవజీవామృతం పారించినాడు. ఓకేనా? జిగురు పసుపు తెలుపు పల్లెలు పెట్టాడు, లింగాకర్షక పుట్టలు పెట్టాడు, పచ్చి స్థావరాలు పెట్టాడు, కుసల తుంచి నాటడం జరిగింది, యజ్జలో వేయడం జరిగింది, శ్రీవారి చేశాడు, ఓకే కషాయాలు వాడాడు అనుకుంటే అప్పుడు ఇక్కడ చూడండి ఈ పద్ధతులు చేసి ఉంటే అది ఆప్షన్ పెడతాము. ఇక్కడ సరే అని ఇవ్వడం జరుగుతుంది. కొత్త పంటను జోడించండి అంటే ఇక్కడ వరి టిక్ చేస్తున్నాను, అక్కడ వరిలో ఒక ఎకరా ఇస్తున్నాను. ఓకేనా? వివరాలు పంపండి. ఇక్కడ భూమి రైతుకు వేరు వేరు చోటు ఉంటుంది, అప్పుడు కానీ మనము ఇక్కడ ఒక ఎకరాలో వేరుశనగ వేశాడు, మరొక ఎకరాలో వరి వేశాడు కాబట్టి మనము వేరువేరుగా ఇస్తున్నాం. ఒకే చోట ఉన్నా కూడా ఇక్కడ చూడండి వేరుశనగలో వాడిన పద్ధతులు వేరు ఉండొచ్చు, లేదా వరిలో వాడినటువంటి పద్ధతులు వేరుగా ఉండొచ్చు. భూమి తనితనిగా ఉన్నా కూడా ఇక్కడ రెండు పంటలు చేసి ఉంటే ఇక్కడ వేరుశనగ తర్వాత వరి ఇవ్వడం జరిగింది. ఓకేనా? తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ పంట అసలు అయిపోయింది. తర్వాత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల నిర్ధారణ, ఇక్కడ చూడండి అసెస్మెంట్స్ ఎంఐఎస్ రైతుల నెలవారీ ప్రగతి. ఇక్కడ చూడండి ఒకటో ప్రశ్న, మీరు కాంపాక్ట్ బ్లాక్లో భాగస్వాముల, అవును అయితే విస్తీర్ణం ఎంత, కాదు అయితే జీరో అని రాయండి. ఓకే, మనము ఆ వరి కానీ లేదా వేరుశనగ కానీ కాంపాక్ట్ బ్లాక్ ఉంటే విస్తీర్ణం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఏవైనా రసాయన పురుగు మందులు కానీ కలుపు నివారణ మందులు ఉపయోగించారా, అవును అయితే చివరిగా ఎప్పుడు వాడారు అంటే ఆ రైతు వాడి ఉంటే ఆ డేట్ ఇస్తారు, లేదంటే ఆప్షన్ని వదిలేస్తారు. మీరు సామూహిక ఇన్పుట్ తయారీలో పాల్గొన్నారా, అవును అయితే అవును అని టిక్ చేస్తారు, కాదు అయితే కాదు అని టిక్ చేస్తారు. ఇక్కడ చూడండి పెట్టె తోటలు పాటిస్తున్నారా, అవును అయితే పెట్టె తోట నిరంతరంగా నిర్వహిస్తున్నారా, లేదా పెట్టె తోటను 365 రోజులు నిర్వహిస్తున్నారా. ఇక్కడ చూడండి ఈయన సి1 రైతు, సి5 రైతు కాదు, ఈయన చేసి ఉంటే ఈయన పెట్టె తోట ఉంటే టిక్ చేస్తారు. సీజన్ పెట్టె తోటను నిర్వహిస్తున్నాము, పెట్టె తోటను 365 రోజులు నిర్వహిస్తున్నాము, పెట్టె తోటలు పాటించడం లేదు. ఈ రైతు వచ్చి 365 రోజులు పెట్టె తోట పాటిస్తున్నాడు. ఓకేనా? 2021-22 మార్చి నాటికి ఈ రైతును సి1 రైతుగా పరిగణించవచ్చా? ఓకే, ఇక్కడ చూడండి మార్చి నాటికి అంటే 2021-22 మార్చి నాటికి ఈ రైతును సి1గా పరిగణించవచ్చా, అవును అయితే అవును అని ఇస్తారు, కాదు అయితే కాదు అని ఇస్తారు. ఓకే, ఇక్కడ ఒకవేళ అవును అయితే సి1 విస్తీర్ణం ఎంత? ఇక్కడ చూడండి నేను 2 ఎకరాలు ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ 2021-22 మార్చి నాటికి ఈ రైతును ఎస్2ఎస్ రైతుగా పరిగణించవచ్చా, కాదు? ఒకవేళ అవును అయితే ఎస్2ఎస్ విస్తీర్ణం ఎంత? 0 ఇచ్చినాను. ఖరీఫ్ 2022 సంవత్సరానికి పిఎండిఎస్ వేశారా, అవును వేయడం జరిగింది.
అవును అయితే పిఎండిఎస్ చేసిన విస్తీర్ణం కాదు అయితే జీరో అని రాయండి. ఈమె ఒక ఎకరా పిఎండిఎస్ వేయడం జరిగింది. ఓకే, 2022లో పిఎండిఎస్ను అమలుపరిచిన విధానం. 2022 ఖరీఫ్లో ప్రధాన పంటకు ముందు వేశారు. 2022 ఖరీఫ్లో ప్రధాన పంటతో కలిపి వేశారు, పిఎండిఎస్ వేయలేదు. ఈ రైతు 2022 వేరుశనగ పంట వేయడానికి ముందే ఈయన పిఎండిఎస్ వేయడం జరిగింది. కాబట్టి నేను 2022 ఖరీఫ్లో ప్రధాన పంటకు ముందే అని వేశారు అనే ఆప్షన్ని టిక్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పైన ఎంఐఎస్ రైతుల నెలవారీ ప్రగతి దగ్గర ఇక్కడ టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సమర్పణను నిర్ధారించండి. మీరు ఖచ్చితంగా సమాధానం సమర్పించాలనుకుంటున్నారా? సమర్పించిన తర్వాత మీరు సమాధానం సవరించలేరు. ఏదైనా మనం సవరించాలనుకుంటే మళ్ళీ రద్దు చేసి, ఏదైనా చేయాలి అనుకుంటే చేసేసి మళ్ళీ తర్వాత సమర్పించాలి. ఇక్కడ చూడండి, నేను సమర్పిస్తున్నాను. ఇక్కడ చూడండి, సర్వే విజయవంతంగా సమర్పించింది. ఈ విధంగా ప్రతి రైతును కూడా మనము C1 రైతులందరినీ కూడా ఈ విధంగా ఎంటర్ చేయాలి. ముఖ్యంగా మనము ఎంఐఎస్ ప్రకారం C1 రైతుల వివరాలు జిల్లాలోని ఎంఐఎస్ ద్వారా C1 రైతులను ప్రింట్ తీసుకొని C1 రైతులని ఎంటర్ చేయాలి. ఓకే, అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ.